సో రోమన్ రీన్స్ సమోన్ ఫ్యాక్షన్ మనకి కొత్త లుక్లో కనిపించబోతున్నారు ఇంకా తొందరలో. అండ్ అలాగే మనకి రోమన్ రీన్స్ది కొత్త థీమ్ సాంగ్ గురించి కూడా ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అండ్ అలాగే మనం నిన్న జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో సర్వైవర్ సిరీస్ 2020లో డ్రూ మ్యాక్ఇంటైర్ రోల్ ఏముండబోతుందో దానిపైన కూడా ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ అలాగే మనకి తొందరలోనే కెల్టిక్ వారియర్ షేమస్ కూడా మనకి ఫేస్ టర్న్ చేస్తూ కనిపిస్తారంట. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ Yes, my name is Vivek and you're watching WWE తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం నిన్న జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్తోని. సో గైస్ నేను ఎప్పుడు చెప్పినట్టే ఓవరాల్గా ఒక మంచి షో ఉంది, కానీ గైస్ ఇక్కడ రేటింగ్స్కి అండ్ షోకి అయితే అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే గైస్ మనకి ఈ వీక్ జరిగిన మండే నైట్ రాకి 1.656 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే గైస్ మనకి 4.4% తగ్గినట్టే. ఎందుకంటే మనకి లాస్ట్ వీక్ జరిగిన మండే నైట్ రాకి 1.732 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. సో గైస్ నేను స్టార్టింగ్లోనే చెప్పినట్టు మనకి షోకి అండ్ వ్యూవర్షిప్కి అస్సలు సంబంధం లేదు. సో గైస్ ఇక్కడనైతే మండే నైట్ రా మనకు ఒక రికార్డ్ని బ్రేక్ చేసింది. అదేంటంటే గైస్ మీకు తెలిసిందే, మనకి మండే నైట్ రా అవర్ అవర్కి కూడా మనకి వీళ్ళు క్లిక్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అవర్కి ఇంత వ్యూవర్షిప్ వచ్చింది, సెకండ్ అవర్కి ఇంత, థర్డ్ అవర్కి ఇంత అని. సో గైస్ ఇలా మనకి అవర్ అవర్కి కూడా వ్యూవర్షిప్ని కౌంట్ చేస్తూ ఉంటారు. కానీ గైస్ ఇక్కడ మాత్రం ఒక రికార్డ్ వచ్చేసింది. ఎందుకంటే మనకి షో మెయిన్ ఈవెంట్ ఏదైతే లాస్ట్ అవర్ ఉంటుందో అక్కడ మనకి 1.45 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే గైస్ ఇప్పటివరకు మండే నైట్ రాకి ఇదే లోయెస్ట్ అవర్కి వచ్చిన వ్యూవర్షిప్. సో చూడాలి ఇక షో అయితే ఇవన్నీ అంత బాగానే ఉన్నాయి అప్పటితో కంపేర్ చేస్తే, కానీ మనకి వ్యూవర్షిప్ అయితే అలానే తగ్గుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ గైస్ మనం మాట్లాడుకుందాం కెల్టిక్ వారియర్ షేమస్ గురించి. సో గైస్ మీకు తెలిసింది ఎప్పుడైతే మంచి రోల్ని ప్లే చేస్తున్నారు హీల్ టర్న్లో, మనకి ఏదైతే స్మాక్ డౌన్ నుంచి మండే నైట్ రాక్ వచ్చాక కొంచెం అయితే కొంచెం మంచి పుష్ ఇస్తున్నారని అనుకోండి. ఎందుకంటే మనకి ఈసారి సర్వర్ సిరీస్ కూడా సెలెక్ట్ చేశారు, అంటే క్వాలిఫైయర్ మ్యాచెస్లో. అండ్ మనకి లాస్ట్ మ్యాచ్ ఇచ్చారు అసలు పేపర్ వ్యూ లెవెల్ మ్యాచ్, అది మంచి ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. కీత్లీ వర్సెస్ షేమస్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమెన్. అండ్ గైస్ దీంట్లో ఒక రూల్ కూడా ఉంది, అదేంటంటే మనకి బ్రాన్ స్ట్రోమెన్ కానీ మ్యాచ్లో గెలిస్తే బ్రాన్ స్ట్రోమెన్ క్వాలిఫై అయిపోతారు, టీమ్ రాకి ఏదైతే మనకి సర్వర్ సిరీస్లో ట్రెడిషనల్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందో దాంట్లో క్వాలిఫై అవుతారు అని అన్నారు. సో గైస్ సేమ్ అలానే అయింది, మనకి బ్రాన్ స్ట్రోమెన్ కూడా క్వాలిఫై అయిపోయారు. కానీ గైస్ ఇక్కడ లాస్ట్లో మనకి షేమస్ కూడా అటాక్ చేస్తూ కనిపించారు వాళ్ళపైన. సో గైస్ సీన్ అయితే చాలా బాగా నడుస్తుంది. కానీ గైస్ మనకి ఇంకొక మంచి రూమర్ వస్తుంది, అండ్ దీనికి ఒక సెన్స్ కూడా ఉంది. అదేంటంటే మీరు చూసింటారు బ్యాక్ సైడ్లో షేమస్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ మనకి క్లియర్లీ మండే నైట్ రాలో హింట్ ఇచ్చేశారు మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ నెక్స్ట్ మండే నైట్ రాకి యాజ్ ఎ మెంబర్ జాయిన్ అవుతారు అని. సో అలానే మనకి కొంచెం పాజిటివ్గా అనిపించారు షేమస్. అండ్ ఇక మనం రూమర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక పెద్ద రూమర్ వస్తుంది, అదేంటంటే మనకి తొందరలోనే షేమస్ ఫేస్ టర్న్ చేసే ఛాన్స్ ఉంది. సో మేబీ అది సర్వర్ సిరీస్ తర్వాత కావచ్చు, ఒక మేజర్ రోల్ ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ సర్వర్ సిరీస్లో కానీ ఫేస్ టర్న్ చేస్తే. సో గైస్ ఇదైతే కొంచెం అర్లీ రూమర్ అనుకోండి, ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు షేమస్కి ఏ ప్లాన్స్ ఉంటాయి అన్నవి మనకి స్టేబుల్గా లేవు. సో దాని గురించి అప్డేట్స్ కానీ వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. దాని గైస్ ఇది ఒక మంచి థింగ్ అవుతుంది షేమస్ని కానీ ఫేస్ టర్న్ చేస్తే. సో ఇప్పుడు చూడాలి ఫేస్ టర్న్ చేశాక కంపెనీ ఎలా బుక్ చేస్తుందో షేమస్ని. అండ్ నెక్స్ట్ గైస్ మనం లానా గురించి మాట్లాడుకుందాం. సో గైస్ ఇక్కడ లానాకి అయితే చాలా ట్రై చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ, అంటే ఎలాగైనా సరే ఫ్యాన్స్ ఆమెను చేర్ చేయాలని. మీకు తెలిసే ఉంటుంది గైస్ మనకి లానా రీసెంట్లీ ఫేస్ టర్న్ చేసింది. అండ్ మనకి సింగిల్స్ మ్యాచ్లో ఆస్కాతోని ఛాంపియన్షిప్కి ఒక పెద్ద రైవల్రీ ప్లాన్ చేశారు, కానీ మనకి ఆ మ్యాచ్తో అసలు హైప్ లేదు, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ లేదని తెలిసి ఆ ప్లాన్ని కూడా వీళ్ళు డ్రాప్ చేసుకున్నారు. అండ్ గైస్ ఇప్పుడు ఎలాగో డబ్ల్యూడబ్ల్యూఈ మైండ్లో ఒకటే ఉంది, లానాకి ఎలాగైనా చేసి ఒక పెద్ద మూమెంటం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. సో గైస్ అందుకోసమనే మనకి నయా జాక్స్ ఇప్పటికి 7 times గైస్ 7 times అయింది ఇప్పటికీ అన్అన్స్టేబుల్ పైన సమోన్ డ్రాప్ ఇచ్చి. సో గైస్ దీనిపైన రూసే కూడా రియాక్ట్ అయ్యారు, ఏమని అన్నారంటే నా వైఫ్ ఫీమేల్ ప్రొఫెషనల్ రెస్లింగ్లో టఫెస్ట్ ఉమెన్ అని చెప్పారు. ఎందుకంటే ఆబ్వియస్లీ 7 times అన్అన్స్టేబుల్ పైన సమోన్ డ్రాప్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు, అది కూడా ఒక ఫీమేల్ రెస్లర్కి. సో గైస్ చూడాలి ఇప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూఈ ఒక పెద్ద పుష్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. కానీ గైస్ ఇక్కడ మనకు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే మీకు తెలిసింది ఇప్పుడు కరెంట్లీ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ నయా జాక్స్ అండ్ షానా బాస్లర్ ఉన్నారు. సో వాళ్ళిద్దరు కలిసి ఒక లానా పైన అటాక్ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు బేసికలీ. సో గైస్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుందంట ఏదైనా ఒక మంచి ఫీమేల్ రిటర్నింగ్ సూపర్ స్టార్ని తేవాలని. సో గైస్ ఏం కాదు ఆ సూపర్ స్టార్ని తెచ్చి లానాకి యాజ్ ఏ టీమ్మేట్ పెడితే మనకి లానా అండ్ ఆ
సూపర్ స్టార్ ఇంకా నయా జాక్స్ అండ్ షానా బెజ్లర్ పైన ఒక మంచి మ్యాచ్ లేదా ఒక రైవల్రీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో గైస్ ఆ సూపర్ స్టార్ ఎవరన్నా కావచ్చు, బేసిక్లీ చెప్పాలంటే రాండా రోజీ కూడా రిటర్న్ కావచ్చు. కానీ ఐ థింక్ ఇంత చిన్న విషయానికి అయితే కాదు, మనకి ఇప్పుడైతే సైట్లీ కొన్ని రూమర్స్ వస్తున్నాయి రాండా రోజీ ఎలాగో రిటర్న్ చేస్తుందని. ఎలాగంటే మనకి మార్క్ హెన్రీ కూడా అన్నారు నాకు మళ్ళీ రాండా రోజీ రసల్ చేస్తే చూడాలని ఉంది. అండ్ మీకు తెలిసిందే ఇప్పటికీ డైరెక్టర్ ఐ థింక్ మోస్ట్లీ 15 మంత్స్ అయ్యాయి రింగ్లో యాక్టివ్గా లేకుండా. మనకి లాస్ట్ టైం రసల్ మీడియాలో ఎప్పుడైతే టైటిల్ డ్రాప్ అయిందో అప్పటి నుంచి మనకి డబ్ల్యూడబ్ల్యూలో రాండా రోజీ కనిపించలేదు. సో గైస్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు ముందే వీడియోలో చెప్పేశాను. సో చూడాలి మళ్ళీ రాండా రోజీ రిటర్న్ కావాలని కూడా చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో చూడాలి మళ్ళీ ఫైనలీ రాండా రోజీ ఎప్పుడు రిటర్న్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ స్కాటిష్ సైకోపాత్ గురించి మాట్లాడుకుందాం, డ్రూ మ్యాకెటర్ గురించి. సో గైస్ ఇప్పుడైతే మనకి తెలిసిందే డ్రూ మ్యాకెటర్ నేమ్ ఎంత పెద్ద ఉందో మండే నైట్ రాలో. సో అంత పెద్ద సూపర్ స్టార్కి ఇప్పుడు సర్వైవర్ సిరీస్ 2020లో ఎలాంటి రోల్ లేదు. సో గైస్ నేనైతే ముందు మీకు చెప్పేశాను ఒక ప్రెడిక్షన్ టైప్ లాంటిది అనుకోండి. మనకి డ్రూ మ్యాకెటర్ది ఎలాగో ఫ్యూచర్లో ప్లాన్స్ ఉన్నాయి, కానీ ఈ మంత్కి బ్రేక్ చేయాలనుకుంటున్నారు ర్యాండీ ఓటన్ అండ్ ఈ మొత్తం స్టఫ్తోని. సో గైస్ అందుకోసమని డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. మనకి సర్వైవర్ సిరీస్ రా టీమ్కి క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది అని డ్రూ మ్యాకెటర్ అని చెప్పాను. కానీ గైస్ ఇప్పుడు మనకి జస్ట్ 4 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు అండ్ వాళ్ళే కీత్లీ, షేమస్, ఏజే స్టైల్స్ అండ్ బ్రాన్ స్టోమెన్. కానీ గైస్ ఇప్పటివరకు మనకి 5th మెంబర్ రివీల్ కాలేదు అండ్ ఆల్సో ఆ టీమ్కి లీడర్ ఎవరు అవుతారో కూడా మనకి ఇంకా రివీల్ కాలేదు. ఐ నో కొంచెం అయితే మనకి ఇప్పుడు ఏజే స్టైల్స్ టీంలోకి లీడర్ లాగా చూస్తున్నారు, కానీ గైస్ ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు అలాగనే. ఎందుకంటే మనకి యాడమ్ పియర్స్ చెప్తారనుకుంటా మోస్ట్లీ అండ్ మనకి ఇంకో మెంబర్ కూడా రివీల్ కావాలి కాబట్టి ఆ మెంబర్ ఎవరో కాదు డ్రూ మ్యాకెటైరే రివీల్ అవుతారు. సో గైస్ దీనికైతే మనకి 2 హింట్స్ ఇచ్చేశారు. ఫస్ట్ ఏదైతే నేను ముందే చెప్పేశాను, మనకి బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్లో షేమస్ చెప్పారు నువ్వు ఉంటే బాగుంటుంది టీమ్ రాలో అని. అండ్ దాని తర్వాత మనకి ద మాన్స్టర్ అమంగ్ మ్యాన్ కూడా మనకి రా టాక్లో చెప్పారు డ్రూ మ్యాకెటైర్ అయితే కొంచెం బాగుంటుంది మా టీంలో అని. అండ్ బిలీవ్ మీ డ్రూ మ్యాకెటర్ కానీ జాయిన్ అయితే 100% నేను చెప్తున్నాను ఈ మ్యాచ్లో టీమ్ రానే గెలుస్తుంది. సో గైస్ ఇక్కడైతే 2 హింట్స్ మనకి డబ్ల్యూడబ్ల్యూఏ ఆఫీషియల్గా ఇచ్చేసింది అనుకోండి మనకి షేమస్ అండ్ బ్రాన్ స్ట్రోమెన్తోని. సో ఇక్కడ పాసిబిలీ మనకి నెక్స్ట్ వీక్లో రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి సైకోపాతి సారీ టీమ్ రాకి క్యాప్టెన్ అండ్ ఆల్సో మెంబర్ అయ్యే ఛాన్స్ ఉందని. సో మీరు చెప్పండి మనకి డ్రూ మ్యాకెటర్ అయితే బాగుంటుందా లేదా, లేకపోతే మీ మైండ్లో ఇంకేమైనా థాట్స్ ఉంటే అది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే మన ట్రైబల్ చీఫ్ కొత్త సమోన్ ఫ్యాక్షన్ గురించి. సో గైస్ మనమైతే లాస్ట్ వీక్ స్మాక్డౌన్లో క్లియర్లీ తెలిసిపోయింది మనకి జేయూస్ అయితే ఫైనల్లీ రోమన్ రీన్స్ జాయిన్ అయ్యారు అండ్ రోమన్ రీన్స్ హెడ్ ఆఫ్ ద టేబుల్ అండ్ ట్రైబల్ చీఫ్ అని కూడా చెప్పేశారు. సో ఇప్పుడు మనకి జేయూస్ అండ్ రోమన్ రీన్స్ అయితే ఒక టీంలో అయిపోయారు అండ్ ఇప్పుడు మీ మైండ్లో కానీ ఒక చిన్న డౌట్ ఉండొచ్చు మళ్ళీ జిమ్యూస్ ఇప్పుడు రిటర్న్ అవుతారు అండ్ రిటర్న్ అయితే జాయిన్ అవుతారా రోమన్ రీన్స్ని అని. సో గైస్ మీ మైండ్లో ఈ డౌట్ కానీ ఉంటే నేను ముందే వీడియో చేసేసాను. సో మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే మీద ఐ బటన్లో లింక్ వస్తుంది. సో వెళ్ళండి ఆ వీడియోని చెక్అవుట్ చేసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో గైస్ ఇప్పుడు మనం కొంచెం ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు ఆ వీడియో చూసినట్టయితే నేను మీకు చెప్పేశాను జిమ్యూస్ ఎప్పుడు రిటర్న్ అవుతారు. సో గైస్ రిటర్న్ అయ్యి జిమ్యూస్ కూడా జాయిన్ అయ్యాక అప్పుడు ఏం ప్లాన్స్ ఉంటాయి సమోన్ ఫ్యాక్షన్వి కూడా మనకి రివీల్ అయిపోయాయి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మేజర్ థింగ్స్ అయితే రివీల్ అయ్యాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థీమ్ సాంగ్. సో గైస్ మీరు నా వీడియోలో యాక్టివ్గా అంటే నేను మీకు ముందే చెప్పాను మనకి రోమన్ రీన్స్ కొత్త థీమ్ సాంగ్ తీసుకుంటున్నారని. ఎందుకంటే ఆ ఓల్డ్ అయితే బిగ్ డాగ్ది. సో ఇప్పుడు బిగ్ డాగ్ అయితే ఎక్కడ ఉండిపోయారు, మనకి కొత్త ట్రైబల్ చీఫ్ వచ్చారు కాబట్టి మనకి కొంచెం రియల్గా ఫీల్ అవ్వాలంటే ఈ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి రోమన్ రీన్స్. సో ఆల్రెడీ కొన్ని చేంజెస్ అయితే అయ్యి మనకి రోమన్ రీన్స్ ఫుల్లీ చేంజ్ అయిపోయారు అండ్ రెస్లింగ్లో ఏదైతే వెస్ట్ వేసుకుంటారో అది కూడా లేకుండా ఇప్పుడు జస్ట్ షర్ట్ లెస్ వస్తున్నారు అండ్ ప్రోమోస్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో గైస్ ఫైనలీ మెయిన్ థింగ్ ఏంటంటే థీమ్ సాంగ్ కూడా చేంజ్ కావాలి. ఎందుకంటే మీకు తెలిసింది సూపర్ స్టార్కి థీమ్ సాంగ్ కూడా అంత ఇంపార్టెంటే. అంటే ఇప్పుడు కరెంట్ ఏదైతే క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ ఉందో దానికి కరెక్ట్ ఈక్వల్ అయ్యేలాగా మనకి థీమ్ సాంగ్ కూడా ఉండాలి. సో గైస్ ముందైతే మనకి రోమన్ రీన్స్ చెప్పారు థీమ్ సాంగ్ ఇప్పుడు కరెంట్లీ వర్కింగ్లో ఉంది అని. అండ్ అది ఏదో అలాంటి ఇలాంటి సాంగ్ చేసాం వచ్చేసాం మ్యాచ్ అయిపోయింది వెళ్ళిపోయాం అన్నట్టు కాదు, ఒక డీప్ మీనింగ్ ఉంటుంది అని అన్నారు ఆ థీమ్ సాంగ్లో. సో చూడాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. సో మనకి
మనకి రుస్ అండ్ జేవ్స్ ఒకటి వారు రోమన్ రేస్ ని జాయిన్ అయ్యాక మొత్తం మనకు ఒక మంచి టోటల్ సమోన్ ఫ్యాక్షన్ చూడడానికి దొరుకుతుంది. సో గైస్ అప్పుడైతే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. మినిమం గైస్ నేను గెస్ చేస్తున్నాను మనకి టీఎల్సీ ఆర్ మనకి 2021 రాయల్ రంబుల్ లోపు కొత్త థీమ్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అండ్ మేబీ సవర్ సిరీస్ తర్వాత కూడా కావచ్చు. సో గైస్ ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రీన్స్ ఎలాగ కొత్త ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్లో షర్ట్లెస్ వెళ్తున్నారు కాబట్టి మనకి జిమ్యూస్ అండ్ జియోస్ కూడా ఎలాగో హిల్ టర్న్ చేసేసారు. సో గైస్ వాళ్ళు కూడా ఏదైతే వాళ్ళ ఊసోస్ అవుట్ఫిట్ ఉందో అది కాకుండా వాళ్ళు కూడా షర్ట్లెస్ వచ్చి ఫైట్ చేస్తారంట. సో మొత్తం ఇక్కడ ఫ్యాక్షన్ ఒకటేలా కనిపిస్తారు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మీకు తెలిసిందే ఊసోస్ అయితే డేవన్ ఈషాన్ ఒక థీమ్ సాంగ్ ఉంది. సో అది కూడా చేంజ్ చేసేసారంట. మనకి ఊసోస్ కూడా ఒక కొత్త లుక్లో కనిపిస్తారు మొత్తం హిల్ టర్న్ అయిపోయాక. సో చూడాలి మళ్ళీ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు. అండ్ రోమన్ రీన్స్ సమోన్ ఫ్యాక్షన్ కూడా మనకి ఏదైతే రిట్రిబ్యూషన్ లేబుల్ లాగా ముందొచ్చి ఇప్పుడు హైప్ లేకుండా పోయింది. అలా కాకుండా గైస్ అసలు స్టార్టింగే బాగుంటుందంట. అండ్ ఇక మొత్తం స్మాక్ డౌన్ ఎరాని డామినేట్ చేస్తారంట రోమన్ రీన్స్ జియోస్ అండ్ జిమ్యూసో. సో చూడాలి మళ్ళీ వీళ్ళు అది ఎలా ప్లాన్ అవుతుందో. అండ్ జిమ్యూసో వచ్చాకైతే చాలానే చేంజెస్ వస్తాయి గైస్ రోమన్ రీన్స్ అండ్ వీళ్ళ సమోన్ ఫ్యాక్షన్లో. సో చూడాలి మళ్ళీ జిమ్యూసో వచ్చాక ఎలా అవుతాయో థింగ్స్ అన్నీ. సో ఇది వంటి వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే పక్కగా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.